పొత్తులు పెట్టుకొని ఎత్తులేస్తున్నాడు, ఏపీలో ఎగస్ పార్టీలతో కలిసి గద్దనెక్కే ప్లానింగ్ లేస్తున్నాడు అని జనసేనాని పవనాల్ సార్ మీద చాలా మంది చాలా తీలనే మాట్లాడుకుంటున్నారు. అవతల అనుకునేది అట్లనే ఉన్నది, పవనాల్ సార్ చేసేది అట్లనే ఉన్నది. ఎట్లున్నా పంక పార్టీలకు సురుకులు పెట్టాలని వారాహి యాత్రను ముంగటేసుకున్నాడు. బుధారావు నాడు సాల్ చేసిండు సార్ వారి యాత్ర ఎట్లెట్లయితున్నది, ఏంది కథ అనేటిది అంతా ఒక్కసారి అరుసుకొనొద్దాం పారి. రాజకీయాలు చేసినా నా దారి నాదే అన్నట్టే సాగుతున్నాడు పవనాల్ సారు. జనవాణి పేరుతోని ఏపీల పతాలు పెంచుకున్న జనసేనాని ఇప్పుడు వారాహి యాత్రను సాల్ చేసిండు. అన్నవరంల పూజలు చేసి ఆటంక యాత్ర సులువు చేసిండు. శివ అంటనాడు కితులు కథలు చూసుకొని అయ్యగారు పెట్టిన ముహూర్తానికే అన్నవరం నుంచి వెళ్లి కత్తిపూడికి బయలుదేరిండు. జనసేనాని కోసం జన సైనికులు కూడా బగ్గనే వచ్చిర్రు. అగ చూడూలి ఎంతమంది వచ్చిరో. పవనాల్ సారు కారు పోతుంటే ఆయుధ కాకుండా జేజేలు కొట్టుకుంటా కుప్పలు కుప్పలు వచ్చిర్రు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పవనాలు భక్తులకు కన్నుల పండుగ లెక్కనే ఉన్నది పోండ్రి. ఇక కత్తిపూడిలో పెట్టిన బహిరంగ సభలో పవనాల సారి డైలాగులకు కొదవేలేదు పోండ్రి. రాష్ట్రంలో పంక పార్టీ పతనం కోసమే వారాహి యాత్ర అన్నట్టే చెప్పుకొచ్చిండు ముచ్చట్లు. 108,000 ఓట్లు పోలేని నేను భీమవరంలో ఓడిపోవడానికి, అంటే ఉన్న ఓట్ల కంటే అధికంగా ఓట్లు పోలేని అంత కక్ష కట్టారు నా మీద. పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు. ఈసారి ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను. నేను ఎలా అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. మేము నీకు వ్యతిరేకంగా మాట్లాడితే నా పెన్షన్ ఆపేస్తా, ఇల్లు పట్టాలు ఇవ్వను, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయనంటే నువ్వెవరివి? మా డబ్బు నువ్వు పంచుతున్నావు అంతే, నీ డబ్బు కాదు. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, ప్రతి ఎమ్మెల్యే. ఇగో ఇట్ట పెట్టిండు పంక పార్టీ వాళ్ళకు సురుకులు. ఇక తొలుత షెడ్యూల్లో 10 రోజులు, 9 నియోజకవర్గాలు, 2 ఉమ్మడి జిల్లాలు. 10 నియోజకవర్గంలో బహిరంగ సభలు, పబ్లిక్ తోని జనవాణి కార్యం. అటెంక మళ్ళో షెడ్యూల్ పెట్టుకుని మళ్ళీ ఇన్ని రోజులు వారాహి బండి ఎక్కుతున్నాడు. కానీ పవనాల సారి యాత్ర అనగానే ఎక్కడెక్కడికి వెళ్ళో పబ్లిక్ బండ్లేసుకొని బస్సులు ఎక్కొచ్చు. సర్దార్ గబ్బర్ సింగ్ ఏం చెప్తాడో ఇందామని. ఇక వారాహి యాత్ర అనగానే అందరూ గాబండ్లు ఎక్కేపోతాడు సార్ అనుకున్నాడట. గాని వారాహి బండిని ముందుగాల పంపించి వెనకంగా తెల్ల కార్లు ఎక్కొచ్చుండు పవనాల సారు. ఇక దాని అనుకున్న మతలాబ్ అనేది ఏందో ఎవరికి తెలియనే తెలియదు. ఏదున్నా గానీ సారి యాత్రతో ఏపీలో గిలాస పార్టీలకు ఊపొచ్చింది పోండ్రి. చూడాలి మరి సారి యాత్ర కోసం ఎట్టయితుంది అనేది.